ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో ఒక సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే చాలా కాలంగా మారుతి ఈ స్క్రిప్ట్ తోనే కుస్తీ పడుతున్నాడు ఎట్టకేలకు స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది స్క్రిప్ట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చింది అని టాక్ ఇప్పుడు తన దృష్టి టైటిల్ పైన పడింది రాజా డీలాక్స్ అనే పేరు బయటకు వచ్చినా అది టైటిల్ కాదు ఇంకో ఆసక్తికరమైన టైటిల్ కోసం మారుతి అన్వేషిస్తున్నాడు నాలుగైదు టైటిల్స్ పరిశీలనలలో ఉన్నాయట అయితే ఇది పానీ ఇండియా సినిమా కాబట్టి టైటిల్ యూనివర్సల్ గా ఉండాలి అన్ని భాషల్లో ఒకే టైటిల్ తో సినిమా విడుదల చేయాలి అందుకే అందరికీ అర్థమయ్యే టైటిల్ కోసం చూస్తున్నాడు మారుతి ఇదో థియేటర్ నేపథ్యంలో సాగే కథ హారర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి బొమన్ ఇరానీ ఒక కీలక పాత్ర కోసం ఎంచుకున్నట్టు సమాచారం తాతలను నాటి ఆస్తి కోసం హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ సాగుతోంది నవంబర్ నుంచి ఈ సినిమా కోసం ప్రభాస్ డేట్లు కేటాయించాడని తెలుస్తోంది ఈలోగా కథకి పూర్తి స్థాయిలో సిద్ధం చేసే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడు మారుతి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి